हेलो स्टूडेंट्स, फर्स्ट ईयर इकोनॉमिक्स लो वन ऑफ द इंपॉर्टेंट टॉपिक क्लासिकल थियरी ऑफ एम्प्लॉयमेंट। क्लासिकल थियरी ऑफ एम्प्लॉयमेंट द फर्स्ट क्लास लो मन माइक व्हाट इज द माइक्रो इकोनॉमिक्स व्हाट इज द माक्रो इकोनॉमिक्स माइक्रो इकोनॉमिकल थियरी माक्रो इकोनॉमिक्स थियरी గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం। माक्रो इकोनॉमिकल మైక్రో ఎకనామిక్స్ కాకుండా మాక్రో ఎకనామిక్స్ కి నవేడేస్ ఇప్పుడు బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది। ఎందుకు మైక్రో ఎకనామిక్స్ కాకుండా మాక్రో ఎకనామిక్స్ కి మనం బాగా ఇంపార్టెన్స్ ఇచ్చినాం అనే దాని గురించి మనకు తెలవాలి, కొంచెం డిస్కషన్ చేసుకోవాలన్నమాట। మైక్రో ఎకనామిక్స్ థియరీ ని మనం ఎప్పుడు దాదాపుగా 1920 1930s వరకు కూడా మనం ఫాలో అయిన అన్నమాట। మైక్రో ఎకనామికల్ థియరీ అంటే అక్కడ డిమాండ్ అండ్ సప్లై ఫ్యాక్టర్ కాస్టెస్ అర్థమైనా, అంటే మార్కెట్ అనాలిసిస్ మొత్తం కూడా 1929-30 బిఫోర్ కంప్లీట్ డిపెండ్ ఆన్ మైక్రో ఎకనామికల్ అనాలిసిస్ ఆఫ్టర్ 1930 ద వరల్డ్ ఎకనామికల్ మార్కెట్ ఇంక్లూడింగ్ ఇండియా కంప్లీట్ డిపెండ్ ఆన్ మాక్రో ఎకనామికల్ అనాలిసిస్ బికాస్ ఆఫ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 1929-1930 ద వరల్డ్ ఎకానమీ ద ఫేసెస్ ద ఎకనామికల్ క్రైసిస్, అంటే ఏంది వరల్డ్ ఎకనామికల్ మార్కెట్ మొత్తం కూడా ఎకనామికల్ క్రైసిస్ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నమాట। ఆర్థిక మాంద్యం ఎకనామిక్ క్రైసిస్, వాట్ ఈస్ ద ఎకనామికల్ క్రైసిస్, ఎకనామికల్ క్రైసిస్ వెన్ ఇంట్రడ్యూస్ ద ఎకనామికల్, అంటే ఎప్పుడైతే ఎకనామికల్ క్రైసిస్ని ఏ కంట్రీ అయినా సరే స్పేస్ చేస్తే అక్కడ ఏమవుతుంది అంటే ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్ ఏమైతే కంప్లీట్గా డిక్రీజింగ్ అయిపోతుంది। ఎంప్లాయ్మెంట్ డిక్రీజింగ్ అయిపోవడం, ప్రొడక్షన్ అనేది డిక్రీజింగ్ అయిపోవడం, సప్లై అనేది డిక్రీజింగ్ అయిపోవడం, డిమాండ్ అనేది డిక్రీజింగ్ అయిపోవడం, సేవింగ్స్ అనేది డిక్రీజింగ్ అయిపోవడం, ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ కూడా కంప్లీట్గా డిక్రీజింగ్ అయిపోవడం, క్యాపిటల్ అనేది లేకపోవడం, అంటే ఇవన్నీ ఇది మొత్తం కూడా అంటే కంప్లీట్గా అన్నీ ఏమవుతున్నాయి డిక్రీజింగ్, అంటే ఏంది ఎనీ మార్కెట్ సిస్టమ్ ఏ మార్కెట్ సిస్టమ్ అయినా సరే ఓకేనా ఎప్పుడైనా సరే మంచి భూమిలో ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫ్యాక్టర్స్ కూడా ఎంప్లాయ్మెంట్ ప్రొడక్టివిటీ డిమాండ్ సప్లై ఇవన్నీ కూడా మంచి భూమిలో అంటే హై లెవెల్లో ఉండాలి, మంచి రెసిస్టెన్స్ పవర్ పునర్జీవనం మంచి ఉచ్చ స్థితిలో ఉండాల్సినటువంటి కాన్సెప్ట్ ఉంటుంది। ఆ లెవెల్లో ఉన్నప్పుడు మంచి ప్రాఫిటబుల్గా ఉండడం అనేది జరుగుతుంది। కానీ వెన్ ఎవర్ ఇంట్రడ్యూస్ అంటే ఎప్పుడైతే ఈ ఎకనామికల్ క్రైసిస్ స్టార్ట్ అవుతుందో ఓకేనా, వెన్ స్టార్టెడ్ ద ఎకనామికల్ క్రైసిస్ కంప్లీట్ ఆల్ ఆర్ ఫ్యాక్టర్స్ వాట్ ఈస్ దట్ ప్రొడక్షన్ డిమాండ్ సప్లై అన్ఎంప్లాయ్మెంట్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ కంప్లీట్లీ డిక్రీజింగ్, అప్పుడు వరల్డ్ ఎకనామికల్ మార్కెట్ సిస్టమ్ అంటే వరల్డ్ ఎకనామికల్ మార్కెట్ సిస్టమ్ మొత్తం కంప్లీట్గా ఏమైపోతుంది కొలాప్స్ అయిపోతుంది అనమాట। 1929-1930స్లో ఈ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది, నాట్ ఓన్లీ ఇండియా వరల్డ్ మొత్తం కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది జరిగింది ఓకేనా। మరి క్లాసికల్ ఎకనామిక్స్లు మరి మోడర్న్ ఎకనామిక్స్లు ఈ సిచ్యువేషన్లో ఏం మాట్లాడారు, ఏ విధంగా చూసారంటే అందరు క్లాసికల్ ఎకనామిస్టులు అంటే ఎవరు మైక్రో ఎకనామికల్ అనాలిసిస్ మీద డిపెండ్ అయినటువంటి నెంబర్ ఆఫ్ ఎకనామిస్టులు అందరూ కూడా మైక్రో ఎకనామికల్ అనాలిసిస్ మీద డిపెండ్ అయిన నెంబర్ ఆఫ్ ఈ క్లాసికల్ ఎకనామిస్టులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఫ్రీ మార్కెట్ సిస్టానికి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళు జేబీసే ఈ రికార్డ్ ఆడమ్ స్మిత్ వీళ్ళందరూ కూడా అంటే ఆడమ్ స్మిత్ లాంటి వాళ్ళందరూ కూడా ఈ ఎకనామికల్ క్రైసిస్కి పర్టికులర్గా ఒక డిసిజన్ అంటే ఒక సొల్యూషన్ చూపించలేకపోయినటువంటి సిచ్యువేషన్ ఏర్పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఓకేనా। మరి అలాంటి సిచ్యువేషన్లో జేఎం కీన్స్, జాన్ మేయార్డ్ కీన్స్ అతను రాసినటువంటి ద ఫేమస్ బుక్ ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటటువంటి బుక్లో ఈ ఎకనామికల్ క్రైసిస్ ఆర్థిక మాంద్యానికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఆ ప్రాబ్లంకి అంటే ఎకనామికల్ క్రైసిస్కి ఒక సొల్యూషన్ చూపించడం అనేది జరిగింది। ఎప్పుడైతే ఆ సొల్యూషన్ అంటే ఎకనామికల్ క్రైసిస్కి సొల్యూషన్ చూపించబడిందో అప్పటి నుంచి మైక్రో ఎకనామికల్ అనాలిసిస్కి యొక్క డిమాండ్ అంటే దాని యొక్క ప్రాబల్యం తగ్గి మాక్రో ఎకనామికల్ అనాలిసిస్కి బాగా డిమాండ్ పెరగడం అనేది జరిగింది। అందుకనే మాక్రో ఎకనామికల్ అనాలిసిస్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్ పర్టికులర్గా అంటే అగ్రిగేట్ సప్లై, అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై, అగ్రిగేట్ డిమాండ్, అన్ఎంప్లాయ్మెంట్, నేషనల్ ఇన్కమ్, ట్రేడ్ సైకిల్స్ అర్థమైనా, మనీ, మానిటరీ పాలసీస్, ఫిజికల్ పాలసీస్, ఫెడరల్ పాలసీస్, వీటన్నిటి గురించి మాక్రో ఎకనామికల్ అనాలిసిస్
మనకు డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. పావర్టీ ఏ అంటే ఏంటిది, మొత్తం అగ్రిగేట్ అనాలిసిస్ మొత్తాన్ని కూడా ఈ మాక్రో ఎకనామికల్ అనాలిసిస్ ఎనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. మరి మైక్రో ఎకనామిక్స్ ఏంటిది, ఇండివిజువల్ యూనిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు సార్ మరి అప్పుడు ఎకనామికల్ క్రైసిస్ వచ్చిందంటే పర్టికులర్ ఆఫ్ మీనింగ్ ఏంది, అప్పుడు ఏంది మైక్రో ఎకనామికల్ సిస్టమ్ అంటే ఫ్రీ ఆఫ్ ట్రేడింగ్, నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ అన్నమాట. సప్లై ఆటోమేటిక్గా డిమాండ్ క్రియేట్ చేసుకోవడం, ఓకేనా, హెవీగా గూడ్స్ని ప్రొడక్షన్ చేసుకొని పెట్టుకుంటే వాటికి డిమాండ్ అనేది కంప్లీట్గా లేకుండా తగ్గిపోవడం, డిమాండ్ తగ్గిపోయేసరికి ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్కమ్స్ లేక ఎంప్లాయ్మెంట్ని కూడా కొంతమందిని తీసేయడం, ఓకేనా, ఎంప్లాయ్మెంట్ లేకపోతే మళ్ళీ ఇన్కమ్స్ లేదు, మళ్ళీ డిమాండ్ అనేది ఉండదు, మళ్ళీ సప్లై అనేది ఉండదు, ఆటోమేటిక్గా ఆ ఇన్కమ్స్ అనేవి ఉండవు, సేవింగ్స్ ఉండవు, ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది కంప్లీట్గా పడిపోతుంది, ఆ క్యాపిటల్ అనేది లేకపోవడం, ఇలా వన్ బై వన్ రీజన్ కావడం అనేది జరిగిందనమాట. అందుకనే 1930s నుంచి మనం మాక్రో ఎకనామికల్ అనాలిసిస్కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా. మాక్రో ఎకనామికల్ అనాలిసిస్లో మనం 2 పర్టికులర్ ఆఫ్ థియరీస్ గురించి మనం డిస్కషన్ చేసుకోవాలి. ఏంటంటే క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కీన్స్ ఎంప్లాయ్మెంట్ థియరీ, ఈ రెండింటి గురించి డిస్కషన్ చేయాలి. ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ థియరీ. క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో ఫస్ట్ ఏంటిది, గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియం. ఇది ఎవరు చెప్పారు, జాన్ బాప్టిస్ట్సే ఎక్స్ప్లెయిన్డ్ బై గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్ ఏంటిది, మనీ మార్కెట్ ఈక్విలిబ్రియం. థర్డ్ ఏంటిది, లేబర్ మార్కెట్ ఈక్విలిబ్రియం. ఈ మూడింటిని మనం ఏంటో క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వీటి గురించి ఈ మూడింటి గురించి డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మూడింటికి సంబంధించినటువంటి కొన్ని 4-5 అసంప్షన్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం అన్నమాట. ఇదేంటంటే, ఇట్స్ ఎ ఫ్రీ మార్కెట్ రెడ్ ద లెస్సీ ఫేర్ సిస్టమ్, స్వేచ్ఛాపూరితమైనటువంటి వాణిజ్య విధానాలను అనుసరించబడి ఉంటుంది. అర్థమైందా, అంటే మార్కెట్ కంప్లీట్ మార్కెట్ సిస్టమ్ ఇస్ ద లెస్సీ ఫేర్ సిస్టమ్, స్వేచ్ఛాపూరితమైనటువంటి వాణిజ్య విధానం అంట. దెర్ ఈజ్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ అనేది ఉండదు. మార్కెట్ అంటే టోటల్ మార్కెట్ సిస్టమ్ కంప్లీట్ డిపెండ్ ఆన్ మార్కెట్ డిమాండ్ అండ్ మార్కెట్ సప్లై. మార్కెట్ డిమాండ్ అండ్ మార్కెట్ సప్లై మీద డిపెండ్ కావడం అనేది జరుగుతుంది. ఆల్ ఆఫ్ అంటే సేవింగ్స్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్గా మారిపోతుంటాయి, ఓకేనా. డిమాండ్ ఆటోమేటిక్గా సప్లైని క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ వరల్డ్లో అంటే కంప్లీట్గా ఏంటిది పర్ఫెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే సంపూర్ణమైనటువంటి ఉద్యోగిత, పర్ఫెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది లాంగ్ పీరియడ్, ఓకేనా. అసలు అంటే ఏంది, ఆటోమేటిక్గా డిమాండ్ అనేది క్రియేట్ కావడం, మార్కెట్ అనేది ఆ విధంగా స్ట్రక్చర్ నడుచుకుంటూ పోవడం అనేది జరుగుతుంది అని ఈ క్లాసికల్ ఎకనామిక్స్లు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వాటిలో ఫస్ట్ దాని గురించి ఏం మాట్లాడుకుందంటే, గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియం గురించి ఎవరు చెప్పారు, జాన్ మేయార్డ్సే ఎక్స్ప్లెయిన్ ద వన్ ఆఫ్ ద పర్టికులర్ ఆఫ్ పాయింట్, సప్లై ఇట్స్ క్రియేట్ ఓన్ డిమాండ్. సప్లై ఏం చేస్తుందంట, తన యొక్క డిమాండ్ను ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటుందంట. ఇఫ్ ఒకవేళ మార్కెట్లో ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్గా ఉంటే అంటే ఏంటి అని అర్థమైంది, సప్లై అనేది మార్కెట్లో ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే సప్లై అనేది మార్కెట్లో ఏ విధంగా ఎక్కువ ఉంటుంది అనే దాని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకోవాలి. అంటే ఏంటన్నట్టు, ప్రొడక్షన్ అంటే ఏంటి, మనం ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ అనేది కూడా ఏమవుతుంటుంది, ఇంక్రీజ్ అవుతుంటుంది. అంటే ప్రొడక్షన్ అనేది డిపెండ్ ఆన్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్, వెన్ ఎవర్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఫ్యాక్టర్ ఇన్ దట్ పర్టికులర్ ఆఫ్ టైం ప్రొడక్షన్ ఆల్సో ఇంక్రీజింగ్, ఓకేనా. అంటే ఏంటి దాని అర్థమైంది, ఇంక్రీజ్ చేయడం వల్ల, అంటే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ప్రొడక్షన్ కూడా ఇంక్రీజింగ్ అవుతుంది. ఇంక్రీజ్ అంటే ఎన్ని ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ని అయితే మనం ఇంక్రీజ్ చేస్తామో, అర్థమైందా, వాటికి ఆటోమేటిక్గా ఏమంటే రిటర్న్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు 100 మెంబర్స్ ఆఫ్ లేబరర్స్ మనం యూజ్ చేసుకున్నాం, వాళ్ళకు ఈచ్ వన్ లేబరర్కి మనం 500 రూపీస్ ఇచ్చినాం. 500 రూపీస్ అక్కడ ఎన్ని గూడ్స్ తయారైనాయి, 1000 గూడ్స్ తయారైనాయి. 100 మెంబర్స్ లేబరర్స్ కాకుండా ఇంకో 50 మెంబర్స్ ఆఫ్ లేబరర్స్ ఎక్స్ట్రా వచ్చారు, అక్కడ గూడ్స్ ఎన్ని తయారైనాయి, ఇంకొక 500 ఎక్కువ తయారైనాయి. అంటే 50 మెంబర్స్ ఎక్కువ లేబరర్స్ వర్క్ చేశారు కాబట్టి అక్కడ ఇంకో 500 గూడ్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయినాయి. అంటే 50 మెంబర్స్ ఆఫ్ లేబరర్స్కి మనం ఖచ్చితంగా వేజెస్ అని ఇవ్వాల్సిందే కదా.
ఆ వేజెస్ అనే ఎక్స్ట్రా వేజెస్ అనే రిటర్న్స్ అనేవి పోతున్నాయి కాబట్టి అంటే ఎక్స్ట్రా రిటర్న్స్ అనేవి ఏ విధంగా పోతున్నాయి ల్యాండ్కి రెంట్ ఇస్తున్నాం లేబరర్కి వేజ్ ఇస్తున్నాం క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఇస్తున్నాం ఈ విధంగా రిటర్న్స్ అనేవి పోతాయి అంటే ఏంటి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని ఎంత ఇంక్రీజ్ చేస్తామో అంత రిటర్న్స్ అనేవి కూడా ఏమైపోతాయి వెళ్ళిపోతుంటాయి ఆ వెళ్ళిపోయినటువంటి హెవీ లెవెల్ ఆఫ్ అంటే హై లెవెల్ ఆఫ్ రిటర్న్స్ అన్నీ కూడా దేని మీద మళ్ళీ స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది మనం హెవీగా ప్రొడక్షన్ చేస్తాం కదా ఆ ప్రొడక్షన్ చేసినటువంటి గూడ్స్ మీద వాటిని స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది అని అంటాడు అంటే చిన్న ఎగ్జాంపుల్ స్మాల్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే నేను ఒక 3 అవర్స్ ఎక్స్ట్రా వర్క్ చేయడం వల్ల ఒక 5 గూడ్స్ అనేవి ఎక్స్ట్రాగా తయారైనాయి అంటే నాకు రోజు ఇచ్చే శాలరీ కన్నా 3 అవర్స్ ఎక్కువ ఎక్స్ట్రా వర్క్ చేసిన కాబట్టి నాకు ఒక 100 రూపీస్ అనే ఎక్కువగా ఇచ్చారు అంటే శాలరీ 100 రూపీస్ ఆఫ్ శాలరీ అనేది ఎక్స్ట్రా ఇచ్చారు అర్థమైందా ఓవర్ టైం డ్యూటీ చేసిన కాబట్టి నేను ఓవర్ టైం డ్యూటీ చేయడం వల్ల ఎన్ని గూడ్స్ ఎక్కువ తయారని 5 గూడ్స్ తయారనే అంటే నేను ఆ ఎక్స్ట్రా ఆఫ్ మనీ ఏదైతే ఉందో అంటే ఆ ఎక్స్ట్రా ఆఫ్ మనీ దేని మీద స్పెండ్ చేస్తారంట ఎక్స్ట్రా ఆఫ్ గూడ్స్ తయారు చేసినాక వాటి మీద స్పెండ్ చేస్తామంట అంటే ఇక్కడ ఏమంటుండు ఎవరు జాన్ బాప్టిస్ట్ ఏమంటాడు సప్లై క్రియేట్స్ ఓన్ డిమాండ్ ఆటోమేటిక్గా డిమాండ్ క్రియేట్ చేసుకుంటుంది ఏ విధంగా క్రియేట్ చేసుకుంటుందంటే ఇఫ్ సప్లై అనేది ఒకవేళ ఇంక్రీజింగ్గా ఉంటే ఆ ఇంక్రీజ్గా ఉన్నటువంటి సప్లైని డిమాండ్ అనేది ఆటోమేటిక్ క్రియేట్ ఏ విధంగా చేసుకుంటుంది అంటే ఇఫ్ ఒకవేళ ప్రొడక్షన్ ఇంక్రీజింగ్ ఎక్కువ అయితే ఆ ఫ్యాక్టర్స్కి రిటర్న్స్ ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఉన్నటువంటి ప్రొడక్షన్ని కొనుక్కోవడం అనేది జరుగుతుంది దే ఆర్ బయింగ్ అప్ ద టైప్ ఆఫ్ ప్రొడక్టివిటీ అని ఎవరు చెప్పారు జాన్ బాప్టిస్ట్ సే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఓకేనా నెక్స్ట్ ఏంటిది మనీ మార్కెట్ ఈక్విలిబ్రియం మనీ మార్కెట్ ఈక్విలిబ్రియం మనీ మార్కెట్ ఈక్విలిబ్రియంలో మనం 2 ఫ్యాక్టర్స్ గురించి మనం డిస్కషన్ చేయాలి 1 ఆఫ్ ద ఫ్యాక్టర్ సప్లై 2 ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇంట్రెస్ట్ సారీ సప్లై కాదు ఇక్కడ సేవింగ్స్ ఏంటి సేవింగ్స్ ఇక్కడ ఏంటిది ఇంట్రెస్ట్ ఇక్కడ సప్లై ఇక్కడ ఏంటిది ఇన్వెస్ట్మెంట్ ఏంటిది ఇన్వెస్ట్మెంట్ ఈ 2 ఫ్యాక్టర్స్ గురించి మనం డిస్కస్ చేయాలి ఈ 2 ఫ్యాక్టర్స్ని కంట్రోల్ అంటే ఈక్వల్గా ఉంచేటటువంటి ఒక అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ ఏంటిది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎప్పుడైతే అంటే దాని ఉద్దేశం ఏంది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ లేబరర్స్ అందరూ వర్క్ చేస్తూనే ఉంటారు వర్క్ చేసినటువంటి వాళ్ళకు రిటర్న్స్ అనేవి వస్తూనే ఉంటాయి అంటే అంతే రిటర్న్స్ అనే వర్క్ చేస్తేనే కదా రిటర్న్స్ వచ్చాయి మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పినా కానీ ఏంది పనికి పోతేనే పైసలు వస్తాయి అక్కడ ఏంది వర్క్ ల్యాండ్కి రెంట్ అయినా సరే లేబరర్స్కి వేజెస్ అయినా సరే ఈ విధంగా రిటర్న్స్ వస్తే ఆ వచ్చినటువంటి రిటర్న్స్ని ఏం చేస్తాం కొంతవరకు ఏమో ఎక్స్పెండ్ చేస్తాం ఇంకొంత ఏం చేస్తాం సేవింగ్ చేసుకుంటాం ఆ సేవింగ్ చేసినటువంటి రిటర్న్స్ అన్నీ కూడా క్లాసికల్ ఎకనామిక్స్లు అందరూ కూడా ఏమని చెప్పారు అవి ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతాయి ఇన్వెస్ట్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా ఆ ఇన్వెస్ట్మెంట్ని డిసైడ్ చేసేది ఏంటిది ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం చేస్తుందంట ఎస్ ఈజ్ ఈక్వల్ ఐ చేస్తుందంట అంటే ఆ రెండింటినీ కూడా సమానం చేసి మార్కెట్లోకి దాన్ని పంపించడం అనేది జరుగుతుంది అలా పంపించడం వల్ల ఏమంటుంది గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియం కూడా కావడం అనేది జరుగుతుంది సో దానివల్ల ఏ ఇబ్బంది కూడా మార్కెట్లో ఉండదు అలా ఎస్ఈజ్ కోల్డ్ ఐ కావడం మార్కెట్ ఈక్విలిబ్రియం ఉండడం సప్లై క్రియేట్ ఓన్ డిమాండ్ కావడం వల్ల మార్కెట్లో ఎప్పుడు కూడా ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అని చెప్పడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఏంటిది లేబర్ మార్కెట్ ఈక్విలియం లేబర్ మార్కెట్ ఈక్విలియం ఎవరు చెప్పారు ఏసీ పిగు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఏసీ పిగు లేబర్ మార్కెట్ ఈక్విలియంలో ఏమని చెప్తారంటే అంటే లేబర్ మార్కెట్ ఈక్విలియం ఎప్పుడెక్కుంటుంది ఎప్పుడైతే లేబర్ యొక్క వేజెస్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుందో అంటే ఆ టైంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పర్టికులర్గా ఏర్పడుతుందని చెప్పేసి ఏసీపీకు తన యొక్క అనాలిసిస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అంటే చూడండి ఇక్కడ 2 ఉంటుంది డిఎల్ డిమాండ్ ఆఫ్ లేబర్ ఎస్ఎల్ సప్లై ఆఫ్ ద లేబర్ డిమాండ్ ఆఫ్ ద లేబర్ సప్లై ఆఫ్ ద లేబర్ చూడండి వేజెస్ ఈ ఓకేనా ఈ అనే పాయింట్ వద్ద ఇక్కడ లేబరర్స్ వేజెస్ 2 కూడా ఏమైంది ఈక్విలియం ఉండడం అనేది జరుగుతుంది ద పాయింట్ అంటే ఏంది ఓడబ్ల్యూ నుంచి ఓడబ్ల్యూ వన్కి వేజెస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు లేబర్ డిమాండ్ అండ్ లేబర్ సప్లై
ఎక్కువగా ఉండి లేబర్ డిమాండ్ అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. చూడండి ఇంత పర్టికులర్ ఆ పీరియడ్ ఓకేనా. లేబర్ సప్లై ఇక్కడ వేజెస్ అనే ఓడబ్ల్యూ ద రేట్ ఆఫ్ వేజెస్ రేట్ అనేది ఓడబ్ల్యూ నుంచి ఓడబ్ల్యూ1కి ఇంక్రీజ్ అయినప్పుడు లేబర్ సప్లై అనేది అంటే సప్లై ఆఫ్ లేబర్ అనేది ఇంక్రీజ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ వేజెస్ అనేది డబ్ల్యూ నుంచి డబ్ల్యూ2కి వచ్చినప్పుడు చూడండి ఇక్కడ ఏమంది వేజెస్ డిక్రీజ్ అయినప్పుడు లేబర్ ఆఫ్ ద డిమాండ్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే లేబర్ ఆఫ్ సప్లై వేజెస్ ఇంక్రీజింగ్ అయినప్పుడేమో లేబర్ ఆఫ్ సప్లై అనేది ఇంక్రీజ్గా ఉండడం, వేజెస్ అనేది డిక్రీజింగ్ అయినప్పుడు లేబర్ ఆఫ్ ద డిమాండ్ అనేది ఇంక్రీజ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఈ రెండు ఈక్వల్గా ఎక్కడైనా ఓడబ్ల్యూ ఆఫ్ వేజెస్ వద్ద ద పాయింట్ ఆఫ్ ఈ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎల్ అంటే డిమాండ్ ఆఫ్ లేబర్ అండ్ సప్లై ఆఫ్ లేబర్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి దాని ఉద్దేశం ఏంది, ఎప్పుడైనా సరే మార్కెట్లో ఈ వేజెస్ ఇంక్రీజ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా లేబర్ ఆఫ్ సప్లై అనేది ఏమైతుంది ఇంక్రీజ్గా ఉండడం అనేది జరుగుతుంది. మరి లేబర్ ఆఫ్ సప్లై ఇంక్రీజ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ కావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ ఉండకుండా లేబర్ ఆఫ్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు వేజెస్ తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ కూడా ఉండకుండా జరగకుండా ఓడబ్ల్యూ ఆఫ్ వేజెస్ వద్ద డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎల్ అంటే లేబర్ ఆఫ్ డిమాండ్ లేబర్ ఆఫ్ సప్లై బోత్ ఆర్ ఈక్వల్గా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ని మెయింటైన్ చేసినప్పుడు మార్కెట్లో ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉండడం ఓకేనా, ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఏసీ పిగు ఇంత పర్టికులర్ ఆఫ్ ఏంటిది ఈ వేజ్ కట్ పాలసీ వేతన కోత సిద్ధాంతం ద్వారా ఏంటిది లేబర్ డిమాండ్ లేబర్ సప్లైని బోత్ ఆర్ ఈక్వల్ అంటే రెండింటిని సమానం చేయడం వల్ల ఎప్పుడు కూడా ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందనే విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఏంటిది గూడ్స్ మార్కెట్ ఈక్విబిలియం, క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో మూడేంటి గూడ్స్ మార్కెట్ ఈక్విబిలియం. జాన్ బాప్టిస్ట్ చెప్తాడు, జాన్ బాప్టిస్ట్ ఎక్స్ప్లెయిన్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్, వాట్ ఈస్ దట్, సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ ఓకేనా. ఇఫ్ ఒకవేళ మార్కెట్లో గూడ్స్ అనేవి ఎక్కువగా ఉంటే, ఆ గూడ్స్ అనేవి ఎక్కువగా ఉండేంటే దాని అర్థం ఏంది, మొన్న ఒక థౌజండ్ గూడ్స్ ఈరోజు 2000 గూడ్స్ అనేంటే దాని అర్థం ఏంది, ఫ్యాక్టర్స్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అయింది అని అర్థం ఓకేనా. మరి ఫ్యాక్టర్స్ని ఇంక్రీజ్ చేసినప్పుడు రిటర్న్స్ కూడా ఎక్కువగా పోవడం అనేది జరుగుతుంది కదా. ఆ ఎక్కువ వెళ్ళినటువంటి రిటర్న్స్ అంతా కూడా ఎక్కువ తయారు చేసినటువంటి గూడ్స్ మీద స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది అని ఎవరు చెప్పిండు, జాన్ బాప్టిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు, మనీ మార్కెట్ ఈక్విబిలియంలో ఏంటి, ఒకటి సేవింగ్, రెండోది ఏంటిది ఇన్వెస్ట్మెంట్. సేవింగ్ అంటే క్లాసికల్ ఎకనామిస్ట్ మెయిన్ అసెంప్షన్ ఏంటిది, సేవింగ్స్ అనే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆ ఎనాలిసిస్లో దేంట్లో మెయిన్ రోల్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మెయిన్ రోల్గా ఉండడం అనేది జరుగుతుంది. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వద్ద ఎస్ఈజీకోడే సేవింగ్స్ ఆర్ ఇంట్రెస్ట్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎస్కు పైన ఎస్ కింద ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎస్ ఇక్కడ ఐకి పైన ఐకి కింద, ఐకి కిందికి మనం జనరల్గా చూసుకున్నట్లయితే ఇదేంటి, సేవింగ్స్ అనేది తక్కువగా ఉంది, ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంది, సారీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. ఐకి పైకి వెళ్తే ఎట్లయితే చూడండి, సేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ రెండింటిని బాగా ఈక్వల్గా చేసేది ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ కూడా అంతే, డబ్ల్యూ అనేది వేజ్ ఆఫ్ రియల్ వేజ్ రేట్ అనమాట. రియల్ వేజ్ రేట్ ఓడబ్ల్యూ ఉన్నప్పుడు ఈ ఈక్విలియం పాయింట్ అనేది ఏర్పడుతుంది. అక్కడ డిమాండ్ ఆఫ్ లేబర్ అండ్ సప్లై ఆఫ్ లేబర్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉండడం అనేది జరుగుతుంది. ఓడబ్ల్యూ వన్ దగ్గర లేబర్ ఆఫ్ సప్లై అనేది ఎక్కువగా ఉండడం, ఓడబ్ల్యూ2 దగ్గర లేబర్ ఆఫ్ డిమాండ్ అనేది ఎక్కువగా ఉండడం అని జరుగుతుంది. ఈ బోత్ ఆర్ సిచ్యువేషన్స్ అనేవి కరెక్ట్ కావు. కాబట్టి ఈ ఓడబ్ల్యూ వేజ్ కట్ పాలసీ ద్వారా ఏం చేస్తారంటే లేబర్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గడం, డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ పెంచడం, ఇలా పైకిందికి చేస్తూ ఓడబ్ల్యూ దగ్గర ఒక పర్టికులర్ ఆఫ్ ఈక్విలియం పాయింట్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో గూడ్స్ మార్కెట్ ఈక్విలియం, మనీ మార్కెట్ ఈక్విలియం, లేబర్ మార్కెట్ ఈక్విటీ విలియం.
క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ తర్వాత వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కీన్స్ ఎంప్లాయ్మెంట్ థియరీ. కీన్స్ ఎంప్లాయ్మెంట్ థియరీని ప్రతిసారి ఎగ్జామ్లో కామన్గా అడగడం అనేది జరుగుతుంది. క్లాసికల్ ఎకనామికల్ థియరీకి కీన్స్ ఎంప్లాయ్మెంట్ థియరీకి చాలా తేడా ఉంటుంది. క్లాసికల్ ఎకనామికల్ థియరీ అజంప్షన్స్ వేరుంటాయి, కీన్స్ ఎంప్లాయ్మెంట్ థియరీకి అజంప్షన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకొని క్లాసికల్ ఎకనామికల్ థియరీ కంప్లీట్ డిపెండ్ ఆన్ లెస్సీ ఫేర్ సిస్టమ్, సప్లై ఇట్స్ క్రియేట్ ఓన్ డిమాండ్, పర్ఫెక్ట్ అన్ఎంప్లాయ్మెంట్, ఓకేనా, సేవింగ్స్ ఆటోమేటికల్లీ ఇన్వెస్ట్మెంట్గా, అంటే ఈ టైప్ ఆఫ్ అజంప్షన్ మీద క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ డిపెండ్ అయితే కీన్స్ ఎంప్లాయ్మెంట్ థియరీ అనేది వాటి ఫైట్ అపోజిట్గా ఉండడం అనేది జరుగుతుంది. వాటి అన్నిటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం.